వైఎస్ జయంతి వేడుకల సందర్భంలో పట్టి విక్రమార్క గాంధీభవన్లో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున ఆర్థిక అభివృద్ధిలో ముందుకు ప్రయాణం అవుతా ఉంది అంటే, వడివడిగా సాగుతుందంటే వారు అందించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కానీ, వారు ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు కానీ, ఈరోజు ప్రపంచం అంతా హైదరాబాద్ చుట్టూ చూసే విధంగా వారు వేసినటువంటి దీర్ఘకాలికమైనటువంటి పునాదులు, మనకు అందించినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో ఉండేటట్టుగా చేసినటువంటి వారి కార్యక్రమాలను తప్పనిసరిగా మనందరం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను, మంత్రివర్గ సహచరులు, మా శాసనసభ్యులు, యావత్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మొత్తం కూడా ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి నిరంతరం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకుని వచ్చి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపించడానికి పదేళ్లు ఈ రాష్ట్రంలో, పదేళ్లు కాదు రాబోయే 2 దశాబ్దాలు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేయటం కోసం మనమందరం అంకిత భావమై ఏకం కావాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం. అనేక కారణాల చేత రకరకాలైనటువంటి వ్యవస్థలు జరిగినటువంటి పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీకి దూరంగా వెళ్ళినటువంటి నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు నమ్మి భారీ ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తుందని చెప్పడానికి సూచికలుగా కూడా నేను మీ అందరి ముందు దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత పార్టీ నుంచి దూరంగా వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి పిలిపిస్తా ఉన్నాం. అందరూ రండి, కాంగ్రెస్ పార్టీలో చేరండి, కాంగ్రెస్ పార్టీ బాలజాలాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకొని వెళదాం. ఇప్పటికే అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నప్పటికి కూడా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని ఆలోచనతోనే ఈరోజు 10 లక్షలకి ఆరోగ్యశ్రీ కానీ, ఫ్రీ బస్ కానీ, లేకపోతే ఉచితంగా ఇచ్చే 500కే గ్యాస్ సిలిండర్లు కానీ, 200 యూనిట్లకే ఈరోజు కరెంట్ ఇచ్చే విధానం కానీ, లేకపోతే దేశమే ఆశ్చర్యపడేటట్టుగా ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన అంశం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా, మంత్రి మండలి ముందుకు పోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల ఆటంకాలు కలిగించినా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు 15 లోపల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిజం చేసేటట్టుగా ఈ ప్రభుత్వం నిజం చేస్తుందని చెప్పి ప్రజలందరికి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎక్కడ వెనకడుగు వేయం, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తాం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రండి, కలిసి పనిచేద్దాం, సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం. దూరంగా ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకులందరికి కూడా రమ్మనిసి ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరొక్కసారి
రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు గుర్తు చేస్తూ ఇంకా మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి సూచనలతో మల్లికార్జున ఖర్గే గారి సారథ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇచ్చిన ప్రతి హామీని ముందుకు తీసుకొని పోతుందని సవినయంగా మనవి చేస్తూ మనందరం మరొక్కసారి ఆ ఆలోచన అంకితమయ్యాయని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవనీయులు ఏఐసిసి కార్యదర్శి దిబ్బాదాస్ మున్షి గారిని మాట్లాడుతున్నారు. Today we are celebrating the 75th birth anniversary of our beloved leader, late Rajshekhar Reddy ji. It is not only a privilege for me to be here, but I do feel that Rajshekhar Reddy is not just a political leader. He was a true congressman and he was a statesman. who was connected with the people of Andhra. Today we are standing in a different state, Telangana, but I am sure he will give all his blessings to Revanth Reddy ji, who is working very hard connecting to the people of Telangana, and his entire team, who is working very hard to fulfill the commitment what Congress party has committed before election. So I am sure the person who can work for the party, a person who is committed to the people like Rajshekhar Reddy ji, we are proud to be here and say that our government is also committed to the people of Telangana and committed to Congress party what Sonia Gandhi has given to us at Telangana state. Now KVP Ramchandran ji, who is a very senior person, very close to our family, he is telling me this. When I was in the exhibition hall, I was telling to all my colleague leaders that the shirt, the design of the shirt what Rajshekhar Reddy used to wear was the same shirt what Priyo used to wear, my husband. And he told Priyo one day, "Priyo, this design I like very much. This will be my outfit." And he started wearing that same shirt. He was very close to our family, very close to our heart. So with heartfelt condolence, I would like to say that he was there in the people's heart of Andhra. He is there in the people of heart of Andhra here and also in Telangana, and he will be remain in the heart of the people of Telangana. Thank you very much. Jai Hind. Gauranilo Dr. KVP Ramchandra Rao. Ee vela ikkada nenu pratyekanga cheppalsindi em ledhu. Manandariki 1983లో రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. చాలా రోజుల తర్వాత గాంధీ భవన్కి ఆ రోజున రంగులు వేయించారు. 1982లో రాజీవ్ గాంధీ గారితో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మంత్రిగా పులివెందుల సభలో పాల్గొన్నారు. తర్వాత మిగతా విషయాలన్నీ మీ అందరికీ తెలిసినయే. 1999లో ఏ విధంగా పార్టీని నిలబెట్టుకోవడానికి 26 ఎమ్మెల్యే స్థానాల నుంచి 90 స్థానాలు రావడానికి ఆయన పడిన శ్రమ తపన, ఆయన వేసిన ఫౌండేషన్తో 2004లో పాదయాత్ర, హిస్టారిక్ పాదయాత్రతోటి ఆయన అధికారంలోకి వచ్చి ఆ పాదయాత్ర ద్వారా ఆయన గెలుచుకున్న విషయాలన్నింటినీ ఇందాక మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను వాటన్నింటినీ మళ్ళీ చరిత్రచరణం చేయాల్సిన అవసరం లేదు. మన అందరి హృదయాల్లో, పేద ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ఒక మనోధైర్యం ఇచ్చి, నేనున్నాను నీకు తోడు, నేను నాతోటి నడువు, మనం ఈ పార్టీని పునర్నిర్మించుకొని రాష్ట్రంలో పేద ప్రజల అభ్యర్థికి కృషి చేద్దామని ఒక ఆత్మీయతాభావాన్ని పంచిపెట్టి మీ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆయన
ఎప్పటికీ మన హృదయాల్లో నిలబడే ఉంటాడు. నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, ఇన్ఛార్జి దీప మున్షి గారికి ఈ కార్యక్రమాన్ని పొద్దున్నుంచి ఇంత చక్కగా రాజశేఖర్ రెడ్డి గారి 75వ జన్మదినోత్సవ సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించిన వారికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తరఫున, ప్రతి కాంగ్రెస్ వాది తరఫున నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషిగా, ప్రజల హృదయాల్లో నిలిచే విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకే విధంగా పోయినారో అదే చూపు, అదే ఆశతో ఇవాళ రేవంత్ రెడ్డి వైపు ప్రజలు చూస్తూ ఓటేసినారు, గెలిపించినారు. అవే కార్యక్రమాలు ప్రజలకి చేరువయ్యే కార్యక్రమాలు, ప్రజలు కోరుకున్న కార్యక్రమాలు, ప్రజలతో మమైక్యమైన కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకెళ్తూ రాజశేఖర రెడ్డి గారిని మురిపిస్తున్నటువంటి మన నేత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుతాం. ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన సందర్భంగా ఆ ఉత్సవాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఏఐసిసి జాయింట్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్క గారిని, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు డాక్టర్ కేవీపి రామచంద్రరావు గారిని, ఇతర పార్లమెంట్ సభ్యులను, శాసనసభ్యులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, డాక్టర్ వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా పాల్గొని వారితో తమ తమకు ఉన్న అనుబంధాన్ని, వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు అమలు చేసిన సంక్షేమము, వారు కొనసాగించిన అభివృద్ధి, ఈరోజు ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందన్న విషయాన్ని ఈరోజు మనం అందరం ఇక్కడ స్మరించుకోవాల్సిన సందర్భం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపిస్తే కాంగ్రెస్ పార్టీకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాదు, ఈ దేశంలో సంక్షేమం గుర్తు చేసే పేరు డాక్టర్ వైఎస్ఆర్. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, ఏ రాజకీయ పార్టీ అయినా సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు 2004లో వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాన్ని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు గుర్తు చేసుకొని మరీ వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారంటే డాక్టర్ వైఎస్ఆర్ గారి ముద్ర ఎంత బలంగా పేద ప్రజల గుండెల్లో ఉందో మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. వారు చేసిన అభివృద్ధి కోసం వారు వేసిన పునాదులు ఈరోజు కూడా మేము ఈ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి చేతుల మీదుగా సెప్టెంబర్ 17, 2023 నాడు 6 గ్యారంటీల రూపంలో తెలంగాణ ప్రజలకు గ్యారంటీ ఇచ్చిన స్ఫూర్తి ఆనాటి వైఎస్ఆర్ గారు 2004లో అమలు చేసిన సంక్షేమం. అదేవిధంగా ఈనాడు మేము చేపట్టాలనుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలు, అది మూసీ పరివాహక ప్రాంతం కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, హైదరాబాద్ నగరానికి గోదావరి కృష్ణానది జలాల తరలింపు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో శాంతి భద్రతలను కాపాడి విదేశాల నుంచి పెట్టుబడులు రప్పించి ఈ ప్రాంతంలో ఉన్న చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే స్ఫూర్తి కూడా వైఎస్ఆర్ గారి నుంచి పొందింది. ఆ స్ఫూర్తిని కొనసాగించాలన్న ఆలోచన మా ప్రభుత్వం, మా పార్టీ చేస్తున్నది. ఇవాళ డాక్టర్ వైఎస్ఆర్ గారు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ వారు ఇచ్చిన స్ఫూర్తి మనతో ఉన్నది. వారు 2009లో
రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు మాట్లాడిన అంశం నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది. ఇక ఏకైక లక్ష్యం ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే నా బాధ్యత, నా లక్ష్యం అని చెప్పి రెండవసారి వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు ప్రకటించారు. కాలం కాటువేసిందో, దురదృష్టం మనల్ని వెన్నాడిందో, రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం వారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకుండానే వారు మన మధ్యన మనకు దూరం అయ్యారు. కానీ వారు ఇచ్చిన స్ఫూర్తి, వారు ఇచ్చిన సూచన మనమందరం గుర్తు చేసుకొని మనమందరం కలిసికట్టుగా ఈనాడు ఈ దేశంలో ఉండే కోట్లాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఈ దేశంలో మనందరం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి నిటారుగా నిలబడి కొట్లాడి మన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్రకు స్ఫూర్తి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్ గారు చేసిన పాదయాత్రనే. ఆనాడు వైఎస్ఆర్ గారి పాదయాత్ర 2004లో కాంగ్రెస్ ను రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తే, ఈనాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో హిమాచల్లో రాష్ట్ర ప్రభుత్వాలను తేవడమే కాకుండా కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా 100 సీట్లను సాధించి మొన్నటి పార్లమెంట్ సమావేశాలలో నరేంద్ర మోడీ పాశవిక విధానాలను రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఎదుర్కొన్నారో మనం అందరం చూసినాం. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణిస్తుంటే ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానులకు, ఈ దేశ ప్రధానమంత్రికి ఒక అడుగు దూరంలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే విధంగా, స్ఫురించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం. ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం, ఆలోచన ఏదైతే ఉన్నదో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తేనే పేదలకు సంక్షేమం అందుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఏదైతే ఉన్నదో ఆ స్ఫూర్తితోని మనందరం కలిసికట్టుగా పనిచేసి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు 75వ జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ గారి కుటుంబానికి పదవి పెద్ద విషయం కాదు. వాళ్ళ ముత్తాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చేశారు, వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రిగా చేసింది, వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేశారు, వాళ్ళ తల్లి 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా వదులుకొని మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసింది. రాహుల్ గాంధీ గారు కూడా అనుకుంటుంటే 2004 నుంచి 2014 లోపల ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఉండేవాడు. కానీ ఈనాడు చారిత్రాత్మకమైన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారి లాంటి బలమైన నాయకుడు పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలు, ఆ సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్యలో ఉండే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలి. అందుకే డాక్టర్ వైఎస్ఆర్ స్ఫూర్తిగా వారిచ్చిన సందేశాన్ని తీసుకొని మనమందరం కష్టపడాలి, రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి. ఈరోజు ఎవరైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి పూనుకుంటారో, ఎవరైతే ఆ దిశగా అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్ఆర్ వారసులు, వారే నిజమైన వైఎస్ఆర్ గారి ఆశయాలను కొనసాగించే వాళ్ళు. అట్లా కాకుండా ఆ విధానానికి వ్యతిరేకంగా ఎవరు ప్రయత్నం చేసినా వారు వైఎస్ఆర్ వ్యతిరేకులే అని చెప్పి మనం భావించవలసిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా పెద్దలు బట్టి విక్రమార్క గారు, వైఎస్ఆర్ ఆశయం అంటే సంక్షేమం, వైఎస్ఆర్ ఆశయం అంటే రాష్ట్ర అభివృద్ధి, వైఎస్ఆర్ గారు ఆశయం అంటే ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, మనందరం కలిసికట్టుగా నిలబడాలి, మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పనిచేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలుపు ఇచ్చినో
నూటికి 100% వారితో నేను ఏకీభవిస్తున్నా. వారి పిలుపును నేను పిసిసి అధ్యక్షుడిగా సమర్థిస్తున్నా. ఈ 3 సంవత్సరాలు 2021 జూలై 7 తారీఖు నాడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే మెట్ల మీద నేను బాధ్యత తీసుకున్నా. నిన్నటికి సరిగ్గా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 3 సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో 80% ఓట్లు 8 సీట్లు సాధించుకున్నాం. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన 35 మందికి ఈరోజు మనం కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినాం. ఎవ్వరు కూడా అందులో పైరవికారులు లేరు, ఎవ్వరు కూడా పనిచేయని వాళ్ళు లేరు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫిషర్మెన్ ఇట్లా వివిధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లకు పనిచేసిన వాళ్ళు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొన్నటి ఎన్నికలలో ఏదైనా సందర్భంలో టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే త్యాగం చేసిన వాళ్ళందరికీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా 35 కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఈరోజు వాళ్లకు మనం జీవోలు ఇవ్వడం జరిగింది. అంటే కష్టపడ్డ కార్యకర్తను కాపాడుకోవాలన్న ఆలోచన, హక్కును చేర్చుకొని అధికారంలో వాళ్ళని భాగస్వాములను చేయాలన్న ఆలోచన, స్ఫూర్తి వైఎస్ఆర్ నుంచి పొందిందే. ఆ స్ఫూర్తిలో భాగంగా ఈరోజు పార్టీ కార్యకర్తలు కార్పొరేషన్ చైర్మన్ లైన్లు ఈ వేదిక మీద నుంచి రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తిగా కార్యకర్తలకు నాది ఒకే మాట, మీ కార్యకర్తలను కాపాడుకున్నప్పుడే ఈ పార్టీ బలంగా ఉంటుంది, ఈ పార్టీ అధికారంలో ఉంటుంది. ఈ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకునే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా, అందరికీ ధన్యవాదములు.